చొక్కా ఎట్లున్నావు ఎన్నెల ఫోన్ నేను ఫోన్ చేస్తేనే అన్నా అన్నా నేను రోజుకి అనుకుంటున్నా రోజు సందీపతో అనుకుంటున్నా నువ్వు ఎప్పుడు అడ్మిట్ అయినావు అన్ని ఎందుకు తీసుకెళ్ళా అని చేయలేదు మొన్న చేసిన ఫోన్ లేపలే నువ్వు అన్నా అన్న నాకు తెలియదు అన్నా అన్నా ఓకేనా నేను పర్లే అన్న కొంచెం నేను ఇంటికి వచ్చేసిన వచ్చి వచ్చినవి తెలుసు అన్నా నువ్వు వచ్చినవి తెలుసు డిశ్చార్జ్ అయిన రోజే సందీప్ అన్న చెప్పిండు డిశ్చార్జ్ అయిపోయాడు అబ్బా మంచిగానే ఉన్నాడని చాలా దేవుని దయ వల్ల చాలు అన్నా ఇప్పుడు అంతా ఓకే కదా అంతా ఓకే అంతా బాగున్నది జర్ర మంచి జర్ర బయటికి వెళ్ళాక అన్న వద్దు ఇప్పుడు ఏ ఎట్లే నేను మొన్న దిన శుక్రవారం నాడు కటమేశ్వర గుడి పోయిన అమ్మవారి గురించి అన్నా అన్న అంతే అమ్మవారి గుడి పోయినా ఇక మెట్టిగడ ఏపటి డబ్బులు పోతే బంద్ ఉండే అన్నా ఇక అరికెళ్ళి వచ్చేసి మళ్ళీ హనుమంత్ టెంపుల్ పోయి ఇంటికి వచ్చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఇప్పటిదాకా బయటకు వెళ్ళి వద్దు వద్దు అన్న అమ్మ ఎందుకంటే రోజులు ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి నేను చెప్పిన సందీప్ కూడా ఏమని తాగాలి రాకుంటామని వేడి నీళ్ళు తాగాలి మన నగేజ్ గోరువెచ్చని నీళ్ళే తాగాలి ఫ్రిడ్జ్ వాటర్ వాడద్దు ఐస్ క్రీమ్ వాడద్దు కూల్ డ్రింక్ వాడద్దు నాకు ఇచ్చిన మందు మెడిసిన్ చెప్తాను ఇక్కడ ఏమిచ్చారో మిరియాలు అన్నా సొంటి అన్నా ఇలాచి అన్నా లవంగాలు అన్నా ఇవన్నీ దంచి ఒక మన మిక్సీ వేసి పౌడర్ వేసి పెట్టుకో ఒక 100 గ్రాము అన్నా చేసినాక 50 గ్రాములు సొంటి వేయాలి ఎందుకంటే ఎక్కువ ఘాట్ ఉంటది కాబట్టి అన్ని పౌడర్ చేసి పెట్టుకొని తాటి బెల్లం దొరుకుతుంది అన్నా ఇదేం చేయాలంటే ఇప్పుడు మీ ఇంట్లో 4 అనుకో 5 కప్పులు నీళ్లు పోసి మసలు పెట్టు అన్నా ఒక హాఫ్ స్పూన్ ఇది వేసేసి ఏది పౌడర్ అన్ని కలిపింది అన్నా వేసి బాగా మసలినప్పుడు ఈ తాటి బెల్లం అన్నా దొరుకుతాను చూసాకలేదు అన్నా వేసి ఉడగొట్టుకొని రోజు టిఫిన్ చేసినాక అర్ధగంటకు అన్నం తిన్నాక అర్ధగంట కాదు అన్నా మీ జోలిగా అన్నా అన్న ఇది అందరికి చెప్పు మన ఫ్రెండ్స్ కి చెప్పు అందరికి వాట్సాప్ వేయది అన్నా అన్న మంచిది మనకు నాకైతే 2 పూటలు అదే ఇచ్చేవాడు అన్నా అన్న ఇక గోళీలు ఏం లేవు గోళీలు ఏమున్నాయో ఇప్పుడు దీనికితో మందు రాలే అవును జ్వరం వస్తే జ్వరం గోళీ పారాసెటమాల్ ఇచ్చారు అంతే అంతే దగ్గు వస్తే దగ్గు మందు ఇచ్చారు అంతే ఇక తిన్న పోస్తే తినపు గోళీ ఇచ్చారు కాకపోతే ఇది బొంబర్ పనిచేసింది అలా అన్న 5 మంది అందుకే నేను సందీపకి చెప్పిన మనల్ని మొత్తం వాడుతురు మన ఈ రికార్డ్ మొత్తం పంపిస్తా అందరు పంపి అందరు మంచిగా ఉండాలి ఆ దేవుని దయతోని ఉండాలి పబ్లిక్ కూడా బాగుండాలి థ్యాంక్ యూ అన్న నువ్వు కూడా తాగు నీకు కూడా ఏం కాదు మంచిగా అయిపోతుంది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న పంపిస్తా ఇప్పుడు వేడి నీళ్ళే తాగాలి గోరువెచ్చ నీళ్ళు ఎప్పుడు దూపతే అప్పుడు తాగాలి వైరస్ పంపిస్తారు ఊపిరితిత్తుల ఊపిరితిత్తుల పోయి పట్టేస్తారు అన్నమాట ఎంత క్లియర్స్ అయిపోతారు ఓకే అన్న అంటే తాగాలి వెచ్చుకొని తాగమని చెప్పు ఓకే అన్న ఓకే ఓకే మంచిగా అంతా మంచిదే అన్న నీ దయ ఓకే 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 ఓకే